हाई फ्रेंड्स षूटिंग पालकोल नीचे हैदराबाद बैलदेरा चूँ एक्लिदर तब एवरू भोगी लेर मोतम भोगी मोतम खाली खाली ओके इकडनी बैलदेरा हैदराबाद चेरको ओके फ्रेंड्स फ्रेंड्स कैकलूर वर को वा कैकलूर ट्रैन स्टार्ट चूँगी ఎంత హ్యాపీ హ్యాపీ జర్నీ చేస్తున్నాం అంటే అంత హ్యాపీగా జర్నీ చేస్తున్నాం ఎవరు కూడా రష్ కూడా ఎక్కడా లేదు చూడండి ఎక్కడ కూడా చూడండి అంతా ఖాళీ ఉంది ప్లాట్ఫామ్ కూడా మొత్తం ఖాళీ ఉంది ఎందుకంటే అంటే అందరూ అనుకుంటున్నారు ట్రైన్ జర్నీ చాలా చాలా రిస్క్ జనాలు ఎక్కువ ఉంటారని అందరూ అలా అనుకుని అందరూ ఆగిపోతున్నారు చూడండి ఎక్కడన ప్లాట్ఫామ్ కైకలూరు అంటే చాలా బిజీగా ఉంటుంది ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు చూడండి కదా ట్రైన్ లో ఎవరు లేరు ప్లాట్ఫామ్ మీద ఎవరు లేరు చూడండి కదా మీ అందరి చూపించడం కోసమే నేను ఇక్కడ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ జర్నీ కంటిన్యూ కొనసాగిస్తూనే ఉన్నాము మీరు నాతో పాటు జర్నీ కంటిన్యూ చేస్తున్నానండి ఓకే చూస్తున్నానండి ఛానల్ మాత్రం స్కిప్ చేయకండి ఓకేనా ఓకే ఇలా జర్నీ చేస్తుంటే మీకు కూడా హ్యాపీగా ఉంటది కదా నాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉంటది ఓ ఫ్రెండ్స్ ఇది ఒకటి మీకు చూపించాలి చాపల చెరువులు చూడండి చాపల చెరువులు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి భీమవరం నుంచి మొదలుపెడితే కైకలూరు ఏరియాల అన్నిటిలో కూడా చాపల చెరువులు చూడండి చూసారా ఏరియా మొత్తంలో చాలా ఫేమస్ ఇటువైపు ఈస్ట్ వెస్ట్ లో చాపలు రొయ్యలు పీతలు కప్పలు కాదండి అన్ని కూడా చాలా 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 ఫేమస్ అన్నమాట చూడండి ఎంత బాగున్నాయి కదా చాపల చెరువులు అంటే కొంచెం మధ్యలో అలా డిస్టర్బెన్స్ అయినా కూడా నిజంగా కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది జర్నీ అంతా కూడా చాలా బాగుంది ఇలా కంటిన్యూ కూడా చేస్తూనే ఉన్నాం జర్నీ డోంట్ మిస్ ఇట్ డోంట్ ఫర్గెట్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే కరోనా తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ రైలు జర్నీ చేస్తున్నాను ట్రైన్ జర్నీ చాలా చాలా హ్యాపీగా ఉంది నేను చాలా చాలా భయపడ్డా అమ్మో అందరు జనాలు ఉంటారు మళ్ళీ కరోనా అసలే సెకండ్ టైం వస్తుంది అని భయపడ్డా కానీ ఏం భయం లేదు ఎందుకంటే ట్రైన్ మొత్తం కూడా ఎవరు లేరు నా కోసమే స్పెషల్ ట్రైన్ వేసినట్టు ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా అంటే భయం లేకుండా జర్నీ చేస్తున్నా లేకపోతే అమ్మో చాలా చాలా భయం వేస్తుంది అవును కదా జనాలు అందరు ఉన్నారు ఎట్లా ఏంటి అన్నంత భయం ఉంటుంది చూడండి ఎక్కడ ఎవ్వరు లేరు అంత హ్యాపీగా ఉన్నా చూడండి కదా ఓకే ఇవ్వండి చెరువులు చేపల చెరువులు చూడండి చేపల చెరువులు ఉన్నాయి తర్వాత ఎంత హ్యాపీ హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది పసల పొడి అంటే అదిగో చూడండి ఒకసారి ఇవో చేపల చెరువులు ఇవి ఎంత బాగున్నాయి చూడండి కదా మామూలుగా మనం హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటే ఈ చేపల చెరువులు చూడలేము అదిగోండి అటువైపు వాటర్ వస్తూ ఉంది వాటరు అవేమో ఆక్సిజన్ మిషన్స్ అంటారు అవి కంటిన్యూ తిరుగుతూ ఉంటాయి అదిగోండి చూసారా ఇవన్నీ కూడా మనకి పాలకొల్లు దగ్గర నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా చేపల చెరువులు ఇగో కంటిన్యూగా అన్నీ చేపల చెరువులే అన్నీ కూడా కంటిన్యూ 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 ఎలా ఉంది సూపర్ కదా సూపర్ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది చేపల చెరువులు కాదు ఇవన్నీ రొయ్యలు చేపలు కంటే రొయ్యల చెరువులు ఎక్కువ ఈ రొయ్యల చెరువులు ఎంత డేంజర్ అంటే రైతు ఎంత సంపాదిస్తాడో అంత లాస్ అవుతాడు కూడా ఈ రొయ్యల చెరువులకి ఎందుకంటే ఆ నీళ్ళల్లో ఉప్పు నీళ్ళు కొంచెం తగిలినా ఒక రొయ్య చనిపోయినా ఒక్క రొయ్య చనిపోయి అందులో చూడకపోయినా కూడా అంత అన్ని రొయ్యలు చనిపోతాయి ఈ వాటికి ఆక్సిజన్ అందకపోయినా కూడా చనిపోతాయి అందుకే ఆక్సిజన్ మిషన్స్ పెట్టారు చూడండి ఎంత బాగున్నాయి చూడండి అన్ని రొయ్యల చెరువులే ఎలా ఉన్నాయి చూస్తున్నారా ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి ఈ చెరువు చూడండి మొత్తం కొన్ని తవ్వారు ఫస్ట్ ఇలా తవ్విన తర్వాత అందులో నీళ్లు పడతారు ఓకే మీ అన్నీ చూస్తారు కదా చేపల చెరువులు రొయ్యల చెరువులు ఏ ఊరు వచ్చాం గంటు కోడూరు కోడూరు వేరు గంటు కోడూరు వేరు ఎంత హ్యాపీ హ్యాపీగా ఉన్నాయంటే చాలా హ్యాపీగా ఉన్నాను అంటే నాకు తెలిసి ఈ లైఫ్లో ఈ ట్రైన్ జర్నీ అనేది నేను మర్చిపోలేను అందుకోసం మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎవ్వరూ లేకుండా నేను మనతో ఆర్టిస్ట్ ఉన్నాడు ఈ ట్రైన్ మొత్తం చాలా 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 ఖాళీగా ఉంది
అంటే ఇన్ని సంవత్సరాలు నేను ట్రైన్లో ఎవరు లేకుండా జర్నీ చేయటం అంటే ఏదో మన కోసమే ట్రైన్ చేసినట్టు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. ఇది అంటారు కదా చూడండి, అంత హ్యాపీగా ఉన్నాను, ఎంత ఎంజాయ్ గాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను అన్నట్టు చాలా హ్యాపీగా ఉన్నా. ఎప్పటికైనా అనుకునేవాడిని ట్రైన్ మొత్తం నా కోసమే, ట్రైన్ మొత్తం వేస్తే భలే గుండు అనుకునేవాడిని, ట్రైన్ మొత్తం నేను ఒక్కడనే ఉంటే భలే ఉంటుంది. మీరు ఊహించుకోండి ట్రైన్ మొత్తంలో మనం ఒక్కళ్ళే ఉండి భోగి మొత్తం అలా ఖాళీ ఉంటే ఎలా ఉంటుంది. నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను నిజంగా. చూస్తున్నానండి, చూస్తున్నానండి, డోంట్ మిస్ ఇట్. చూడండి ట్రైన్ మొత్తం కూడా ఖాళీగా ఉంది, ట్రైన్ ఉంది కింద వరకు మొత్తం ఎలా ఉంటుంది. ఇలా స్టేషన్ మన ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంటే సూపర్ కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఫ్రీగా, ఓహో సూపర్గా జర్నీ చేస్తున్నాం. ఖాళీ ఖాళీ ట్రైన్, ఖాళీ ఖాళీ ట్రైన్ ఫ్రెండ్స్. ఇదిగో ఏదో జంక్షన్ వచ్చింది. జంక్షన్ అంటే అన్ని పట్టాలన్నీ కలిసి ఎక్కడెక్కడి నుంచో ట్రైన్లు అన్నీ వస్తాయి కదా, వాటిని జంక్షన్ అంటారు. ఏం జంక్షన్ ఇది అనేది ఇంకా అర్థం కావట్లేదు కదా. ఏం జంక్షన్ ఇక్కడ పేరు మాత్రం ఏమీ రాసలేదు. ఏదో జంక్షన్ అయితే వచ్చింది, అదిగోండి ఇదో ఊరు వచ్చింది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఈ జంక్షన్ ఉంటుంది. ఓకే ఏం జంక్షన్ ఇది వస్తుంది చూద్దాము. మరి కొద్దిసేపట్లో జంక్షన్ ఏదో రాబోతుంది. ఇంకా పేరు కనబడట్లేదు, పేరు చూద్దాం. చూడండి చూద్దాం ఏంటిది. గుడివాడ జంక్షన్ అది సంగతి. ఎక్కడికి వచ్చాం అనుకున్నాం. గుడివాడ జంక్షన్ నాకు అర్థమైంది, ఏదో పెద్ద జంక్షన్ లాగా ఉంది. ఏం జంక్షన్ అనుకున్నాం. గుడివాడ జంక్షన్ అమ్మా చాలా పెద్ద జంక్షన్ విన్నాను. గుడివాడ జంక్షన్ చాలా పెద్దదని ఇప్పుడు నేను చూస్తాను. కాకపోతే ఐ లెట్ జోకింగ్ అంటే ఎక్కడ కూడా ప్లాట్ఫామ్ మీద ఎవ్వరూ ఉండట్లేదు. ఇప్పుడు ఒక్క ఆయన పాపం ఎవరు తినుకుంటూ కూర్చున్నారు తప్ప చూడండి ఒక్కళ్ళు లేరు. చూడండి ఎవ్వరు కూడా లేరు. చూడండి అసలు గుడివాడ జంక్షన్ అంటే ఎంత కళకళకళకళ ఆడుతూ ఉంటుంది కదా. ఎవరు అంటే కరోనాకు భయపడి ఎవరు కూడా ట్రైన్ ఫ్రెండ్స్ అంటే ట్రైన్లో ఏమైనా కొనుక్కుంటే బాగుండదు. అసలు కరోనా కొంచెం ఇంకా లైట్ అయిట్ ఉంది అని చెప్పేసి జాంకాయలు కొనుక్కున్నాం. చాలా బాగా శుభ్రంగా కడుక్కొని ఆహం చాలా తీయగా చాలా నాటుకాయలు అనమాట. ఎందుకంటే ట్రైన్లో మళ్ళీ ఇడ్డే దోశ వేడగాయ అంటే వాడు ఏం కలుపుతారు ఎక్కడ చేపెడతారు అని తెలిసింది. ఒకటి మంచి జాంకాయ ప్రశాంతంగా ఫ్రెష్గా తింటున్నాం. ఎందుకంటే మన అందరం కరోనా పోయింది అనుకుంటాను ఎక్కడా పోలేదు. ట్రైన్లో ఎవరు లేరండి. మేము మొత్తం కూడా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ తినకుండా తిరుగుతున్నాం. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. జాంకాయలు చాలా బాగున్నాయి. అయితే ఊరు వచ్చింది మళ్ళీ మొదలున్నాయి అన్ని చిన్న చిన్న ఊర్లు. స్టేషన్స్ అన్నీ కూడా భలే ఉన్నాయి. అన్నీ చూస్తూ ముందుకు వెళ్దాం. డోంట్ మిస్ ఇట్ ఓకేనా. కంటిన్యూ ఫాలో అవుతుండండి. చూడండి ట్రైన్ మొత్తం కూడా ఖాళీగా ఉంది. ట్రైన్ ఉంది చిన్న వరకు మొత్తం ఎలా ఉంటుంది. ఇలా స్టేషన్ మన ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంటే సూపర్ కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఫ్రీగా, ఓహో సూపర్గా జర్నీ చేస్తున్నాం. ఖాళీ ఖాళీ ట్రైన్, ఖాళీ ఖాళీ ట్రైన్.
వచ్చారు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా కరోనా కదా, కరోనా అయిపోయింది. అయినా కూడా రైల్వే వాళ్ళు మొత్తం ఎక్కడికెక్కడ పెట్టేశారు. అనౌన్స్ చేసుకుంటాను. ఏంటో ఎట్లుందంటే నాకోసమే స్పెషల్గా ట్రైన్ వేసి కూర్చోబెట్టి తింటంటే ఎంత బాగుంటుంది, అంత బాగుంది నిజంగా. టిఫిన్ కూడా అక్కడ నుంచి తెచ్చుకున్నాం, భీమవరం కదా పాలకొల్లో. అక్కడ చాలా చాలా బాగుంది. మార్నింగ్ తిన్నా దిబ్బ రొట్టె ఎంత బాగుందంటే మంచిగా మినప్పిండితో వేసాడు, చాలా బాగుంది. అదే తెచ్చుకున్నాం, మధ్యాహ్నం ఆకలి అవుతుంది అదే తింటున్నా. ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోవద్దు, ఎందుకంటే మీకు పెట్టుకుంటున్నా. మరోదా డైట్ ఉన్నా కానీ మొత్తం పాలకొల్ల తర్వాత డైట్ వీటి మొత్తం పోయింది. ఎందుకంటే అక్కడ టేస్ట్లు ఎంత బాగున్నాయంటే రోడ్డు పక్కన పెట్టే టిఫిన్లు అద్దెనిపోయినాయి. కొబ్బరి చట్నీ ఇది దిబ్బ రొట్టె ఆహా. అందుకంటారు ఆంధ్ర వంటకాలు అదిరిపోతాయి, ఆంధ్ర ఫుడ్ ఫ్లేవర్ అదిరిపోతుంది అంటే నేను ఏంటనుకున్నా. సూపర్ ఉంది. మరి మధ్యాహ్నం అయిందిగా తినాలి కదా, అందుకని చెప్పేసి చూడండి అల్లం చట్నీ వేసాడు. ఇందాక కొబ్బరి చట్నీ కదా, ఇది అల్లం చట్నీ ఇంత బాగుందంటే ఆహాయి మిరుచి తినరామై మరచి అన్నట్టు బాగుంది. చాలా 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 బాగుంది. చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నాను, తింటున్నాను, ఇంకా తింటూ వెళ్తూనే ఉన్నాను. కంటిన్యూగా మీకు చూపిస్తూనే ఉంటాను, అంటే మధ్యలో ఏం తిన్నాడు అని తెలవాలని చెప్పేసి దిబ్బరొట్టు తింటున్నాను, తెచ్చుకున్నాను. టేస్ట్ బాగుంది, కంటిన్యూ తినేస్తాను. తిన్న తర్వాత చేకట్టుకుంటాను, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఓకే, కంటిన్యూ చూస్తూ ఉండండి, డోంట్ మిస్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, రామవరపాడు ఈ స్టేషన్ స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఇక్కడ ఓన్లీ ఫర్ లేడీస్ అంట. లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ మహిళా దినోత్సవం రోజు ఇది ఏర్పాటు చేశారంట. ఓన్లీ లేడీసే ఎక్కుతారంట రామవరపాడు. ఇందులో ఉండటం కూడా ఓన్లీ చూడండి లేడీసే ఉన్నారు. ఓకే, రామవరపాడు ఇదిగోండి స్టేషన్ ఇంకా కూడా నిర్మాణం అవుతుంది. నాకు యాక్చువల్గా తెలియదు ఇందులో జాబ్ చేసే లేడీ ఆవిడ ఒకరు ఎక్కారు, ఆవిడ చెప్పారండి రామవరపాడు. ఎవరన్నా అడిగి కనుక్కోండి. స్పెషల్గా ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫర్ లేడీస్ అంట. బట్ నేను చెప్పాగా మొత్తం ఎక్కడా ఎవరూ లేరు, మొత్తం అంతా కూడా ఖాళీ ఖాళీ ఖాళీగా ఉంది. నాకు తెలిసి బహుశా ఎవరు ఎక్కట్లేదు అనుకుంటా. ఇదిగోండి ఇది కూడా స్టేషన్ అయిపోతుంది. అన్ని రైల్వే స్టేషన్స్లో ఇంకా వర్క్ జరుగుతుంది, అంటే ఇంకా అన్నీ కూడా ట్రైన్స్ అన్నీ స్టార్ట్ కాలేదు కాబట్టి అన్ని ప్లాట్ఫామ్స్ ఖాళీ ఉన్నాయి కాబట్టి అన్ని వర్క్ జరుగుతున్నాయి. అదే నిడమానూరులోనే ఉన్నాం. ఓకేనా, ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాం. ఓకే, ఎంత సూపర్ కదా, సూపర్ సూపర్ ఉంది. చూడండి ఎంత టర్నింగ్ జరుగుతుంది. సూపర్ సూపర్. అదిగోండి విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం దూరంగా కనపడుతుంది. అయిన చూడండి ఎంత టర్నింగ్ అయిందో, వంకల పామనాగిరుతం ఉంది. మధురానగర్ అంటే ఎక్కడనుకుంటున్నారు? ఇది మన హైదరాబాద్లో మధుర నగర్ కాదు, విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి మధురానగర్. ఇక్కడ కూడా ఎవ్వరు లేరు, మొత్తం ప్రతి ప్లాట్ఫామ్ కూడా ఖాళీ ఖాళీగా ఉంది. ఇలాంటి నాకు తెలిసి ఇంత ఖాళీగా ఇలాంటి ఎపిసోడ్ ఎక్కడ చూడాలనుకుంటాను. నాకు తెలిసి చూడండి ఎంత ఖాళీగా ఉందో, మొత్తం ఖాళీ 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 మొత్తం చూడండి అవునా కదా, మొత్తం ఖాళీ. విజయవాడ ఈ నార్త్ ఈస్ట్ క్యాబిన్
అంటే నియర్ బై విజయవాడ వచ్చేసా. విజయవాడ విజయవాడ జంక్షన్ వచ్చేసింది. ఓకే చూడాలి విజయవాడలో జనాలు ఎలా ఉంటారు, అంటే మీన్స్ ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా. అంటే చాలా చోట్ల జనాలు ఎక్కడ లేరు కదా ట్రైన్స్ అంటే స్టేషన్లో రైల్వే స్టేషన్లో, ఇక్కడ ఉన్నారా లేదా. అదిగోండి విజయవాడ, అదిగోండి విజయవాడ జంక్షన్. విజయవాడ జంక్షన్, విజయవాడ జంక్షన్. అదిగో పాపం ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. అదిగో ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. ఇక్కడ విజయవాడ జంక్షన్లో కూడా ఎవరు లేకపోవడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు. కళా నిజమా మాయా ఏం అర్థం కావట్లేదు. ఇదేమన్నా మ్యాజిక్ చేశానా, చేయలేదు కదా. చూడండి మీరే చూడండి, అసలు ఎవరన్నా ఉన్నారా, ఇది విజయవాడ జంక్షనా కాదా, జనాలు నేను ఏమైనా తీసేసానా కాదు కదా, నేను ఏమైనా ప్లాన్ చేసానా కాదు కదా, అసలు ఎవరూ లేరు. చూడండి ఎవరు ఎవరు లేరు, అది ద మ్యాటర్. చూడండి ఒకసారి విజయవాడ నుంచి బయలుదేరుతున్నాం, చూడండి ఇలాంటి జర్నీ ఎక్కడ చూస్తుండరు, నేను ఒక్కడనే కనిపిస్తున్నా. చూడండి చూడండి ఫ్రెండ్స్ విజయవాడ జంక్షన్. ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఇక్కడే కాదు అవతల ప్లాట్ఫామ్ మీద కానీ ఎక్కడ ఎక్కడ ఎవరు లేరు. ఇలాంటి జర్నీ ఎవరు మీలో ఎవరు చేస్తుంటారు కదా. ఇది కరోనా టైంలో కాదు, కరోనా తర్వాత ట్రైన్స్ తిరిగేటప్పుడు జర్నీ ఇది. చూడండి మధుర స్టేషన్, మధుర స్టేషన్కి వచ్చాము, ఎవరు లేరు. చూడండి బోర్డు కూడా చూడండి మధుర. చూడండి ఒక్క స్టేషన్లో కూడా ఎవరు లేరు, చూసారు కదా. ఇదిగోండి మధుర బోర్డు. ఫ్రెండ్స్ ఖమ్మం వచ్చేసాము, చూడండి ఖమ్మం అంటే ఎంత పెద్ద సిటీయో. ఇక్కడ కూడా ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువగా లేరు. చూస్తున్నారు మీరే ఖమ్మం ఇదిగోండి ఇంత పెద్ద స్టేషన్, ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఖమ్మం స్టేషన్. ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప ఎవ్వరూ లేరు. చూడండి ఖమ్మం ఏంటో అంత మ్యాజిక్ మ్యాజిక్లా ఉంది, ఎవ్వరూ లేకుండా జర్నీ జరుగుతూ ఉంది. చూడండి జనాలే లేరు. Come on.
చూడండి ఖమ్మం బోర్డు ఇదిగోండి టైం మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్లాట్ఫామ్ ఎవ్వరు లేరు చూడండి మహబూబాబాద్ స్టేషన్ చూడండి ఎవరు లేరు మొత్తం ఖాళీ ఖాళీ ఖాళీగా ఉంది వరంగల్ స్టేషన్ చూడండి వరంగల్ స్టేషన్ ఇది అంతా కూడా ఖాళీగా ఉంది వరంగల్ స్టేషన్ కాజీపేట జంక్షన్ చూడండి ఎవరు లేరు కాజీపేట కాజీపేట జంక్షన్ లో కూడా ఎవరు లేరు సమయం అవుతుంది సమయం 6:10 సూర్యుడు అస్తమిస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ జనగాం స్టేషన్ చూడండి ఎవరు లేరు ఓ తాత కూర్చొని ఉన్నాడు ఇక జనగాం జనగాం చూసారు కదా ఇక్కడ కూడా ఎవ్వరు లేరు ప్రయాణికులు అంతా కూడా ఖాళీ ఖాళీగా ఉంది మొత్తం మొత్తం అంతా ఖాళీ 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 జనగాం స్టేషన్ భువనగిరి స్టేషన్ చూడండి స్టేషన్ మొత్తం కూడా ఖాళీ ఖాళీగా ఉంది మీకు భువనగిరి కూడా చూపించాను అక్కడి నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఖాళీ ఖాళీగా ఉన్నాయి భువనగిరి స్టేషన్లో కూడా మొత్తం ఖాళీ మొత్తం భువనగిరి స్టేషన్ మొత్తం చూపిస్తున్నా మీకు నేను ఎక్కిన దగ్గర నుంచి ఇక్కడ వరకు అన్ని స్టేషన్లు ఖాళీ ఖాళీగా ఉన్నాయి దిస్ ఈజ్ భువనగిరి స్టేషన్ చీకట పడింది చూడండి నేను చెప్పింది కాదు ఇదిగోండి స్టేషను బోర్డు కూడా నేను చూపిస్తున్నాను ఎంటీ ట్రైన్ వెళ్తూ ఉంది చూడండి భువనగిరి బోర్డు చూపించానా ఓకే ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో సికింద్రాబాద్ చేరుకోబోతున్నాం అంతా కూడా చూసారు కదా అంతా కూడా ఖాళీ ఖాళీగా ప్రశాంతంగా చేరుకున్నాను అదిగోండి హాయిగా హ్యాపీగా ఇంకొద్దిసేపట్లో స్టేషన్లో దిగుతున్నాం స్టేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగాము ఉన్నారు జనాలు కాకపోతే ఒకళ్ళు ఇద్దరే ఉన్నారు చాలా తక్కువగా ఉన్నారు ఏదేమైనా సరే ఎవరూ లేకుండా ప్రశాంతంగా వచ్చా ఇలాంటి టూర్ మళ్ళీ మళ్ళీ లైఫ్లో ఉండదు అంటే సికింద్రాబాద్ స్టేషన్లో ఒకరిద్దరు కంటే ఎక్కువ ఉండకుండా ఉండరు కదా కానీ ఎలా ఉంటుంది మామూలు టైంలో ఫుల్ రష్ ఉండదు అలా కాకుండా ప్రశాంతంగా ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి మన ఛానల్ని కంటిన్యూ ఫాలో అవుతూనే ఉండండి ఓకే థ్యాంక్ యూ వెరీ